క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సోదరుడు జిటి జిరమ్యా గారి యొక్క ఛానల్లో మూడవ భాగముగా దేవుని వాక్యం తెలియచేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడిన విధాన్ని బట్టి దేవునామానికి మహిమ కలుగునుగాక. సో మన ఈ జీవితము ఈ భూలోకములో ప్రపంచంలో జనవరి మాసం మొదలుకొని ఈ డిసెంబర్ యుగాంతం ముగించబడుతుంది. యుగాంతం ముగించబడేటప్పుడు మనం ఒక సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నాం. ఒక సంవత్సరాన్ని ఎదుర్కోబోయే పరిస్థితిలో మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నట్లయితే, ఇక్కడ లేఖనాలు కొన్ని మాటలు రాశారు. లూకా గారు రాసిన సువార్తలో 19వ అధ్యాయంలో 10వ వచనాన్ని గమనిస్తే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చెను అని అతనితో చెప్పాను. నశించిన దానిని 2019వ సంవత్సరంలో మన జీవితం నశించిపోయాది, మన జీవితం కృంగిపోయాది, మన జీవితం వర్తిలల, మన జీవితము అనేకమైన సమస్యలతో కంగారు పడుతుంటున్నాం. అయితే 2020వ సంవత్సరంలో ఈ యొక్క నశించిన జీవితాన్ని మరో ఆయన నశించిపోయిన ఆత్మల యొద్దకు వస్తున్నాడు, నశించిపోయిన జీవితాల మధ్య వస్తున్నాడు, నశించిపోయిన కుటుంబాల మధ్య వస్తున్నాడు, నశించిపోయిన అనేకమైన ప్రజల మధ్య వస్తున్నాడు. అందుకు దాని మాట, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. ఎందుకు వచ్చినాదన్న నూతన సంవత్సరం మనం 2020వ సంవత్సరం మనం ఎందుకు ఎదుర్కోబోతున్నాం? సో మన జీవితం నశించిపోయింది అనుకుంటామేమో, మన జీవితము సమాధానం లేదనుకుంటామేమో, మన జీవితము అభివృద్ధిలోనికి రాదనుకుంటామేమో. ఈనాడు వాక్యము తెలియజేస్తున్నదండి, 2020వ సంవత్సరంలో అది వచ్చినాడంటే నశించిపోయిన మన జీవితాలని సరిచేయడానికి. అందుకే దాని నూతన సంవత్సరం. ఈ సంవత్సరం మనం బ్రతికి ఉంటున్నామంటే, నూతన సంవత్సరం చూడగలుగుతున్నామంటే మన జీవితాన్ని బాగు చేయడానికి, మన జీవితం ఆయనకి ప్రేమైన ఇష్టమైన వంటి ప్రజలుగా ఉండడానికి ఆయన వస్తున్నాడు. అందుకే లేఖన భావం తెలియజేస్తుందండి. లేదా లేఖన భావం మనం గమనిస్తే, యెజకేయేలు గ్రంథములో 26వ అధ్యాయము 26వ వచనాన్ని గమనిస్తే వాక్యం తెలియజేస్తుందండి, నూతన హృదయము నీకు ఇచ్చెదను. పాతలో మనము నిలబడిపోయాం. 2019వ సంవత్సరంలో పాతిమలో నిలబడిపోయాం. సో ఈ యొక్క సంవత్సరము నూతన సంవత్సరం ఎదుర్కొన్నప్పుడు ఏమిస్తాడట, మన నూతన సంవత్సరము క్రొత్త సంవత్సరము హ్యాపీ న్యూ ఇయర్ అని అనుకుంటున్నాం. అయితే మనకేమి కావాలా? నూతన హృదయము మీకు ఇచ్చాను. నూతన హృదయం కావాలండి, నూతన జీవితము కావాలా. నూతన హృదయం ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామంట, నూతన స్వభావము మీకు కలుగు చేసేది. ఒకటి, నూతన హృదయం ఇస్తున్నాడు. రెండోది, నూతన స్వభావము కావాలా. పాత స్వభావం కాదండి, పాత అలవాటులు కాదు, పాత జీవితము కాదు, పాత మాటలు కాదు, పాత ప్రణాళిక కాదు అని అంటున్నాడు అండి దేవుని వాక్యం. ఒకటి, మనకు నూతన హృదయం ఇస్తున్నాడు, నూతన స్వభావం కలుగు చేస్తా. నూతన స్వభావం కలుగు చేసిన తర్వాత మూడోది ఏమంటాడంట, రాతి గుండె మీలో నుండి తీసివేస్తాను. రాతి గుండె, ఇన్ని సంవత్సరాలు గుండె మత్తుమరిపోయింది. నువ్వు వాక్యానికి వెళ్ళలేదేమో, వాక్యానికి లోబడలేదేమో, సంఘానికి లోబడలేదేమో, విశ్వాసానికి లోబడలేదేమో. రాతి గుండె మీద మన శరీరంలో మత్తుమారిపోయామేమో. ఆ గుండె ఏం చేస్తున్నాడంట, రాతి గుండె అన్నాడండి. రాయి ఉండదండి, ఆ రాయి ఎలా ఉంటుందంట, ఆ ఇటుకి పండ రాయి ఎలా ఉంటుందంట, మన చేతిలో ఉంటుందండి. దాని కింద పడేస్తే పగిలిపోతుంది ఆ రాయి, ఇటుకు పండ పగిలిపోతుంది. అయితే దాంట్లో ఉన్న ఒక గులక రాయి ఉండదండి, ఆ గులక రాయి కింద పడిపోతే అది పగలదు. ఎందుకంటే శక్తి ఉండదు దాంట్లో, ఇందులో శక్తి లేదు ఇటుక పిల్లలో, దీంట్లో శక్తి ఉండదాన్ని బట్టి ఆ గులక బండ కింద వేసినా కూడా పగిలిపోదు. అందువల్ల మన జీవితాలు ఇటుక పిల్లలాగలా ఉన్నాం,
మన జీవితాన్ని ఇటుక బిళ్ళలాగా ఉన్నాం, లేకపోతే మన జీవితం ఆ ఇటుక బిళ్ళ పగిలిపోతుంటుంది. అయితే ఈ గులకబండ రాయిబండ అది అట్టనే ఉంటుందంట నిలకడగా. అందువల్లనే ఏడన్నాడు, ఆ రాత్య గుండెని మీలో నుండి తీసివేసి మాంసపు గుండె పొదిగించదు అన్న. అప్పుడు ఈ మాంసపు గుండె పొదిగించినప్పుడు మన జీవితంలో నూతన సంవత్సరంలో మనం ప్రయాణం చేస్తాం, నూతన యొక్క హృదయంలో ప్రయాణం చేస్తాం, నూతన యొక్క స్వభావంలో ప్రయాణం చేస్తాం. అందుకే దాంటే నూతన సంవత్సరము, క్రొత్త సంవత్సరం అందుకదా మనం చూడబోతున్నాం. మనం జీవితంలో వాక్యాన్ని గమనిస్తే మనం అనుకుంటున్నామేమో ఎలా ఉంటాయి మన జీవితంలో. యోహాను గారు రాసిన ఆ సువార్త భాగాన్ని మనం గమనిస్తే యోహాను సువార్తలు అంటున్నది 15 అధ్యాయంలో వచ్చేలేకే ఆయన వాక్యం తెలియజేస్తుంది, నేను నిజమైన ద్రాక్షావళి, నేను నిజమైన ద్రాక్షావళి, నిజమైన ద్రాక్షావళి. ఆయన నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపిన ప్రతి తీగ ఆయన తీసి పారవేయును. 2019 నువ్వు ఫలించలేదండి, మనం ఫలించలేకపోయాం. సో 20వ సంవత్సరము రావగానే, 20వ సంవత్సరమును ఎదుర్కోగానే మన జీవితంలో ఏమున్నాయట, ఫలింపరాని అన్ని ఆయన తీసి పారేస్తాం. వీటిని పారేసిన తర్వాత పనికిరాని తీగలను తీసివేసి నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. దేవుని మాటలు వినగలుగుతున్నా నీవు నేను మనము ప్రియ దేవుని విడలారా, ఈ 2020వ సంవత్సరంలో మనము దేవుని సన్నిధానంలో వాక్యం తెలియజేస్తుంది, నా యందు నిలుచుడి మీ యందు నేను నిలుచెదును. 19వ సంవత్సరం వరకు నువ్వు దేవుని మందిరమును పోలేదేమో, దేవుని యొక్క ప్రణాళికలో నడవలేదేమో, నీ జీవితం నశించిపోయినదేమో, కుంగిపోయినవేమో, మనుషుల యొక్క ఆచారంలో దురాత్మ సమూహములను పట్టబడినవేమో. దేవుని వాక్యం తెలియజేస్తుందండి, ఈనాడు నీవు 2020వ సంవత్సరంలో ప్రభు మనమల్ని ప్రేమించి మనమల్ని తన కృపతో తన అవిశ్రములతో మనం నిపుణత చేసినాడంటే నా యందు నిలుచుడి. నా యందు నిలిచినప్పుడు మన ఎందే ఊరేస్తారంట, నా యందు నిలుచుడి మీ యందు నేను నిలిచేదను. మనుషులంతా ఊరకండే, మనుషులు నమ్మటికంటే యెహోవాను ఆశీర్వదించుటయో మేలన్నాడు వాక్యము. ఈనాడు మనుషులు నమ్ముకుంటువేమో, ఫ్రెండ్స్ నమ్ముకుంటువేమో, అయితే నా యందు నిలుచుడి మీ యందు నేను నిలుస్తానన్న. 2020వ సంవత్సరానికి నువ్వు నూతన సంవత్సరానికి నూతనమైన సమస్యలలో ఆయన యందు నిలుచుడి నిలిస్తే ఆయన ఉంటాడు. ఆయన ఉన్నప్పుడు వాక్యం తెలియజేస్తుంది, నా యందు మీరు నిలిచి మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఎంత చక్కన మాట అండి, నా యందు నిలిచినప్పుడు మీకు ఇష్టం ఏది, మీ ఉద్దేశం ఏమిటి, మీ పరిస్థితి ఏమిటి, 2020వ సంవత్సరంలో అడుగుడి మీకు అనుగ్రహించబడును. నా జీవితంలో నేను అడిగినవన్నీ కూడా ఆయన యందు నిలిచినాను కాబట్టి అడిగేయన్నీ ఇస్తున్నాడు, అడిగేయన్నీ జరిపిస్తున్నాడండి. ఆ వాక్యం తెలియజేస్తుందండి, ఒకటి నా యందు నిలుచుని మీ యందు నేను నిలుస్తాను, మీ యందు మీరు నాతో నిలిచినప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడగండి మీకు అనుగ్రహించబడును అని 20వ సంవత్సరానికి ఆయన ఒక తీర్మానాన్ని ఇస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడండి. వాక్యం గమనిస్తున్నాం, అదే యోహాను గారు రాసిన సువార్తలో 14వ అధ్యాయంలో 23వ వచనము గమనిస్తే, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాటలు గైకొనను. ఒకడు నన్ను ప్రేమిస్తే నా మాటలు వినగలగాల. నువ్వు ఈ యొక్క నూతన సంవత్సరాదిలో వస్తున్న నీవు నేను ఈ సంవత్సరం చూడగలుగుతున్నా నీవు నేను, ఆయన అంటున్నాడు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనను, అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును. నిన్ను ప్రేమించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ సంవత్సరంలో ఒక కొత్త సంవత్సరంలో నువ్వు ఆయన మాటలు వినగలిగితే
ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ఆయన సన్నిధిలో నిలబడితే నీ ఎందు నిలుస్తాడు. నువ్వు ఆయన ఎందు ఉన్నప్పుడు ఆయన ఏది నువ్వు అడుగుతున్నావో అది అనుగ్రహిస్తాడనే వాగ్దానం ఇస్తున్నా. అంత మాత్రం కాదండి, వాక్యం గమనిస్తే ఆయన అంటున్నాడు, నా మాటలు గైకొనను మీరు నన్ను ప్రేమింపనేవాడు, నా మాటలు గైకొనను మీరు మీ యందు నేను నివాసం చేస్తాను, మీతో నేను నివాసం చేస్తాను అంటున్నాడు. మనతో కాపురం ఉంటాను అంటున్నాడు. 2019 సంవత్సరంలో విడిచిపెట్టాడేమనుకుంటామేమో, ఈ సంవత్సరం ఆయన నీతో కాపురం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే బైబిల్ వాక్యం తెలియజేస్తుందని ప్రకటన గ్రంథములో ఆ 20వ అధ్యాయంలో ఆ 3వ వచనం అంటున్నదండి, 23 అంటున్నది ఆ మాట అంటున్నది, హృదయము తలుపులు తడుతున్నాను, తలుపు తడుతున్నాడు. 19వ సంవత్సరం వరకే శారీరకమైన తలుపు మూసేశాం, మన యొక్క గుండె తలుపు మూసేశాం. ఆయన అంటున్నాడు, హృదయము నిడనదరుడు తలుపులను తట్టుచున్నాను. ఆ తలుపు, ఆయన తట్టే తలుపు ఈ 2020వ సంవత్సరమున నీ గుండె తడుతున్నాడు. నీ గుండె తట్టినప్పుడు, నీ మానసికంగా శరీరము తలుపేసి పూటేసుకున్నప్పుడు ఆ రెండింటి మధ్య ఆయన తడుతున్నాడు. ఎందుకు తడుతున్నాడు? నువ్వు తలుపు తీస్తే 20వ సంవత్సరమున నీళ్ళు భోజనం చేస్తానంటు, నువ్వు తలుపు తెరిస్తే నీ హృదయంలో వస్తానంటున్నాడు, నువ్వు గుండె తలుపు తెరిస్తే నీ గుండెల్లో వస్తానంటున్నాడు. ఆయన వచ్చి మనతో నివాసము చేస్తాను అని మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో కలిగి మనం ఉన్నామంటే, ఈ నూతన సంవత్సరాది అయినటువంటి 3 భాగములుగా పరిశుద్ధ ఆత్మ దేవుని స్వరము మనకి వినిపిస్తున్నాడు కనుక ఆ స్వరాన్ని మనం వినగలగాల, ఆయన మాటలకు మనం వినగలగాల, ఆయన సత్యానికి మనం వినగలగాల. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదివరకు సంవత్సరాలు వేరు, ఈ కృపాకాలంలో ఈ సంవత్సరములు చాలా శ్రేష్టమైన సంవత్సరాలు, భయంకరమైన సంవత్సరాలు. ఉద్యోగాలు దొరకు, సమస్యలు ఏర్పడుతున్నాయి, అనేకమైన నిందులు వస్తున్నాయి, అనేకమైన పోరాటాలు వస్తున్నాయి, అనేకమైన దేశాల మీద విదేశాల మీద భయంకరమైన సమస్యలు, వాహనాలు ఊగించే పరిస్థితులు వస్తున్నాయి కనుక వాటి మధ్య మనం ఉన్నాము కనుక దేవుని యొక్క రాజ్యం నేను చేస్తానని బైబిల్ ఒక పక్క తెలియజేస్తుంది. నువ్వు ఆయన నమ్ముకున్నట్లయితే నిన్ను నూతన సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి ఒక బిడ్డగా మార్చడానికి వాక్యము తెలియజేస్తుంది. ఈ వాక్యం వినగలుగుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ ఆత్మశక్తి మిమ్మల్ని తాకుతున్నది కనుక మీ జీవితాల్లో ఒక నూతనమైన తీర్మానములో రావాల్సి ఉన్నదిగా ఈ ఛానల్ జీవిత జీర్ణ ఛానల్ వినగలుగుతున్న మీరు, మీ కుటుంబాలకు, మీ జీవితాల్లో ఉన్న శరీరంలో ఉన్న 33 కోటి అవయాలకు బలమును ధైర్యమును సమాధానమును నూతన తీవ్రతను కలుగులాగున ఆమెన్. శ్రుతులకు కారణభూతుడైన తండ్రి, ప్రేమ కృపా కనికల ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ పాల్పడి స్తోత్రాలు. నూతన సంవత్సరపు యొక్క వాగ్దానాలు ప్రభువా మాట్లాడుతున్న దేవా స్తోత్రాలు. వినగలిగిన బిడ్డలకు హృదయాలు కదిలిపు చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్.